హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ లస్సీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. చల్లగా అలాగే మంచి ఎనర్జీనిచ్చే ఈ డ్రై ఫ్రూట్ లస్సీని చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు, అలాగే మనం కూడా తీసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ లస్సీ కోసం ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తోడుపెట్టి తీసుకున్నానండి. ఈ పైన ఉన్న మేగడ్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ లస్సీ కోసం చిక్కటి పెరుగు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. లస్సీ అనేది ఇలా పెరుగు మీద మేగని తీసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పెరుగుతో మనం లస్సీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి ఒక 250 grams అంటే ఒక 1/4 kilo వరకు పెరుగుని తీసుకున్నాను. పెరుగు వేసుకున్నాక దీనిలో షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్లుగా షుగర్ని చూసి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 4 tablespoons వరకు షుగర్ని వేశాను. అలాగే దీనిలో మెయిన్ డ్రై ఫ్రూట్స్ కాబట్టి జీడిపప్పు 2 tablespoons, అలాగే బాదం ఒక 2 tablespoons, పిస్తా ఒక 2 tablespoons తీసుకున్నాను. అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి. 2 యాలకులు మంచి ఫ్లేవర్ కోసం. అలాగే నా దగ్గర సాఫ్రాన్ ఉందండి, ఒక చిటికెడు వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. మీకు మంచి కలర్ రావాలంటే సాఫ్రాన్ ఫుడ్ కలర్ ఒక చిటికెడు వేసుకోవచ్చండి, ఆప్షనల్ మాత్రమే. అలాగే ఐస్ క్యూబ్స్ ఒక 5 to 6 వేసుకొని మూత పెట్టేసి మిక్సర్ జార్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, లస్సీ రెడీ అయిపోయిందండి. గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన మేగడు ఉంటుంది కదా, పెరుగు మీద మేగడ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ ఉన్నట్లయితే దాన్ని వేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ లస్సీని ఈ సమ్మర్లో ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం ఆహాబలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.